బులెటిన్లో బ్రేకింగ్ ను చూస్తున్నాం. ప్రతిభంలో సీఎం కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై సీఎంతో హరీష్ రావు చర్చిస్తున్నట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం మేనిఫెస్టోపై కేసీఆర్ తో హరీష్ రావు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై సీఎంతో హరీష్ రావు చర్చిస్తున్నట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై ఎలక్షన్ షెడ్యూల్ ప్రచారం మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ తో హరీష్ రావు చర్చిస్తున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై సీఎంతో హరీష్ రావు చర్చిస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, వీళ్ళ భేటీ ఎటు కీలకం కాబోతుంది? వీళ్ళు ఏమేమి చర్చించబోతున్నారు? రైట్ వరుణ్, ఇది సాధారణ భేటీ అనే చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజకీయ ఇప్పుడు ఎన్నికల వాతావరణం కాబట్టి భేటీ కొద్దిగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్ది రోజులుగా కూడా వైవర్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఈ ఫీవర్ కారణంగా ఆయన ఫామ్ హౌస్ లోనే ఇన్ని రోజులు ఉన్నారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా చూస్తున్నాము, ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ కనిపించకపోవడాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ 10 రోజుల నుంచి కనిపించట్లేదు, ఏమయ్యారు, ఎక్కడున్నారు అనే విధంగా కూడా టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు విమర్శలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నిన్న స్వల్పంగా చేరుకున్నట్టు, ఫీవర్ నుంచి చేరుకున్నట్టు కూడా వైద్యులు చెప్పడంతోనే కేసీఆర్ మళ్ళీ ప్రగతి భవన్ చేరుకోవడం జరిగింది. ప్రగతి భవన్ చేరుకున్న వెంటనే మంత్రి హరీష్ రావు, అంటే ఒక మంత్రి హోదాలో, ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో, అదేవిధంగా పార్టీ నేతగా కూడా భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏవైతే ఇతర పార్టీలు అనుసరిస్తున్న వైఖరి కావచ్చు, మేనిఫెస్టోలు కావచ్చు, పార్టీల వ్యూహాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా కేసీఆర్ కు వివరించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రితో భేటీ తర్వాత నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఈ నెల 16న మేనిఫెస్టో విడుదల చేయాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోకి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. సో వాటి వివరాలను కూడా అందించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ ముఖ్య నేతలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతలు కావచ్చు, రాష్ట్రంలో పర్యటన తర్వాత జరిగిన పార్టీల సమీకరణలు కావచ్చు, పార్టీల బలాబలాలు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి అనే వాటి మీద కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇరువురు నేతల మధ్య భేటీలో రాజకీయ ప్రస్తావన ఉంది అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది వరుణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.